సమయానికి మీ నాన్నగారు ఊళ్ళో లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా బతుకులు చింతపల్లి అడవుల్లో చింతపండైపోయేది. ఇంతకీ మీ మీద మదరట్నం చేసిన వ్యక్తి ఎలా ఉంటాడో కొంచెం చెప్పగలరా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశులను మిక్సీలేసి రుబ్బి పిండి చేసి ఆ పిండిని బొమ్మ చేస్తే ఎలా ఉంటాడు? అలా ఉంటాడు. పొద్దుటి నుంచి చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పాలి? బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ ఫుల్ కోట్, చేతిలో హుక్కుతో బ్లాక్ గ్లౌజెస్ తొడుక్కుని, బ్లాక్ క్యాప్తో బ్లాక్ ముసుగేసుకుని చూడటానికి అది భయంకరంగా యమకంకరలా ఉన్నాడు. ఓకే, ఇంకా చెప్పాలా? ఓకే, మీరేం భయపడకండి. మీరు చెప్పిన వివరాలను బట్టి ఆ వ్యక్తిని త్వరలో పట్టుకు తీరుతాం. మీకు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను. డోంట్ వరీ, వస్తాను. కమాన్. బాయ్ జాకి. బాయ్. వస్తా, మళ్ళీ వస్తా. మమ్మీ, బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ ఫుల్ కోట్, చేతిలో హుక్కుతో బ్లాక్ గ్లౌజెస్ తొడుక్కుని, బ్లాక్ క్యాప్తో బ్లాక్ ముసుగేసుకుని చూడటానికి అది భయంకరంగా యమకంకరలా ఉన్నాడు. సరే, పోనీ పాలు తీసుకొస్తానుండు. తీసుకో.
సర్లేండి, రోజు రోజుకి కుర్రోడైపోతున్నారు. మరి పడండి. ఎక్కడ చచ్చాడు వీడు? డ్రైవర్ డ్రైవర్ పిలవండి. ఎక్కడ చచ్చాడు? డ్రైవర్ డ్రైవర్ మోగవాడు సరే, చెవులు కూడా వినపడవా? వెళ్ళి గెడిసి. వీడు వీడు పోజును. చూడండి పెదవా, గుడ్లు మెటికించుకుంటే ఎలా చూస్తున్నాడు. అసలు వీడు చూపులకు అర్థమేంటి? ఏమో, ఏ పని చెప్పినా అలా గుడ్లు మెటికించి చూస్తాడు. ఈ నాళ్ళని చూస్తున్నా మీకు నాకు ఏమైనా అర్థమై సచ్చిందా? వీడు వీడు చూపును. ఇదిగో అమ్మాయి పై రూమ్లో నిద్రపోతుంది. లక్ష్మి రాగానే కాఫీ తీసుకెళ్ళి నిద్ర లేపమని చెప్పు. వెళ్ళు. Oh my god, 9 o'clock. Oh!
ఇదిగోరా చాలా మనకి ఇదే కావాలి జాకి నా కార్లు దయ్యం ఉంది జాకి జాకి విజయ్ మీరే ఉర్గ దయ్యాలను చూసి మనుషులు భయపడతారు కానీ నువ్వు భయపడ్డం ఏంటి నా కార్లు దయ్యం ఉంది ఏమైంది ఆశ దయ్యం ఏంటి నువ్వైనా నమ్మునని నా కార్లో నిజంగానే దయ్యం ఉంది నా కార్లో నిజంగానే దయ్యం ఉంది కదంటా చూద్దాం కమా తెలిసి దయ్యాలు ఎత్తుకలయా పిచ్చెక్కినట్టుందిరా చెప్పింది 100% కరెక్ట్ ఎవడో మన ఫాలో అవుతున్నాడు మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి పదండి కమాన్ సూన్ త్వరలో వస్తున్నా వచ్చేస్తున్నా పాపం ఆశ ఆశా చూసిన అస్థిపంజరం నిజమే నేనే చిన్న తమాషా చేశా నేనెప్పుడూ మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటా మీరుండగా నేను రాను నేనొచ్చినప్పుడు ఇక మీరుండరు నేను మీ మృత్యువుని త్వరలో వస్తున్నా వచ్చేస్తున్నా సూన్ సూను సూను సూన్ అంట సూను మా అబ్బాయి లవర్ను చంపేసినాడు సూను మా ఓడి మీదకి వచ్చినాడు సూను వాడి ఫ్రెండ్ బొచ్చు కోసి చేతిలో పెట్టినాడు సూను ఏందయ్యా మీరు బీకింత సూనుగాణ్ణి మా ఓడి బుర్ర పగిలింది గుర్తుందా అదేంటి సార్ అప్పుడు పన్నెండు కుట్లు కూడా పడేగా అట్నా ఎస్ డాడ్ హీస్ రైట్ వార్ని రైటేనా అట్టయితే నువ్వు ఈ ఐపీఎస్ వదిలేసి సూను డాక్టర్ అయిపోవయ్యా అవును అసలు ఈ సూను అంటే ఏందయ్యా సూన్ అంటే వెంటనే త్వరగా అని అర్థం సార్ అట్నా అటైతే నువ్వు ఈ కేసు సూను వదిలేసి ఓ జేమ్స్ బాండ్ గారిని పిలిపించు చెప్పుతా అబ్బా డాడీ మనకి జేమ్స్ బాండ్ ఉండరు సిబిఐ వాళ్ళు ఉంటారు అటైతే సిబిఐలోనే ఓ మంచి జేమ్స్ బాండ్ గారిని పిలిపించు యో సూను